ಓಂ. ರಾಮಚಂದ್ರಯ್ಯ ಗಾರು ಪ್ರಶ್ನೆ ಅಡಿಗರು, ಪೂಜೆ ಯೊಕ್ಕ ಅಂತಮುನಂದು ಮಂತ್ರಪುಷ್ಪಮನ್ನು ಚದುವುತ್ತಾರು, దాని అభిప్రాయం ఏమే అని. ఆ మాటలో ఎంత అర్థం ఉందో అంతే అర్థం. సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనం అతిథులకు ఉపచారములను చేస్తాము. ఏం ఉపచారాలు చేస్తారు? అయ్యా లోపలికి రండి, ఆవాహనం అక్కడ అది ఫస్ట్ ఉపచారం. ఆహ్వానమే ఆ హకారం అటు వకారం అటు తిరగబడితే ఆవాహనం అవుతుంది. కూర్చోండి, సింహాసనం కూర్చోండి అన్నప్పుడు మంచి కుర్చీ వేస్తారు, విరిగిపోయింది అలాంటిది కాకుండా ఉన్న వాటిల్లో మంచి కుర్చీ. తర్వాత కాళ్ళు కడుక్కుని కూర్చున్న తర్వాత ఓ 2 నిమిషాలు కూర్చుని కొంచెం ఆయాసం తీరిన తర్వాత కాళ్ళు కడుక్కోండి, తర్వాత చేతులు అవి కడుక్కోండి, మంచినీళ్ళు త్రాగండి పాద్యము అర్ఘ్యము, తర్వాత స్నానం చేయండి, వస్త్రాలు మీ వస్త్రాలు మీరు అట్టిపెట్టుకోండి, మళ్ళీ ప్రయాణానికి ఉపయోగపడతాయి, మేము మా వస్త్రాలతోటి మీరు వాడుకోండి, స్నానం చేసినప్పుడు అప్పుడు తడి అయినా కూడా మీరు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తే మేము చూసుకుంటాం వాటి సంగతి, మీ పొడి వస్త్రాలు మీరు అట్టిపెట్టుకోవచ్చు అని అతిథులకి సౌకర్యం చేయాలి. అతిథులకు వారు అడిగేదాకా మీరు వెయిట్ చేయకూడదు, వారు అడగడానికి ముందే మీరు ఊహించి సౌకర్యం చేయాలి వచ్చిన అతిథిని బట్టి. మామూలుగా కొంతమంది అతిథులు కాఫీ హోటళ్ళలో టిఫిన్లు తిని కాఫీలు తాగి అలవాటు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు వెంటనే కాఫీ రొట్టెలు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు తాగి వస్తారు, మీరు సవకాశంగా ఇవ్వచ్చు. కానీ కొంతమంది హోటల్లో తినరు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెడితే ఇస్తేనే మీరు ఇస్తేనే ఉంది లేకపోతే లేదు, అది మీరు ముందే గ్రహించి వారికి ఆ సౌకర్యం చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా మనం అతిథి యొక్క సందర్భాన్ని బట్టి ఆలోచించుకుని మనస్సు దాని మీద పెట్టి సేవ చేయాలి. వాళ్ళు అడిగేదాకా మీరు ఆగితే మీ సేవ, వాళ్ళు అడగకపోతే మీ సేవ మీ దగ్గరే ఉంటుంది, అది శోభ కాదు. అది సేవ చేయాలనే ఉత్సాహం ఉండాలి, వాళ్ళు అడగక ముందు మనం చేస్తే బాగుంటుంది. కనుక స్నానము వస్త్రము యజ్ఞోపవీతము అంటే యజ్ఞప్రయాణంలో ఉన్నవాడు యజ్ఞోపవీతం మార్చుకోవాలి అనుకుంటే యజ్ఞోపవీతాన్ని ఇవ్వచ్చు, పూర్వం ఇచ్చేవారు అలాగా. తర్వాత పూజ అంటే వారు పెద్దవారు అయినట్లయితే దేవుడికి పూజ చేస్తారు. మామూలుగా పెద్దవారు అయితే మీరు రావడం మాకు చాలా ఆనందము అని చెప్పి ధూపం దీపం అంటే పరిమళంగా అట్టబెట్టి వెలుతురు ఉండేట్లా చూసి భోజనం పెడతారు. భోజనం అయిన తర్వాత వారికి తాంబూలం ఇచ్చి వారు విశ్రమించిన తర్వాత సాగనంపుతారు. ఆ సాగనంపి ముందు అయ్యా మీరు రావటం మాకంతయో ఆనందము, మీరు ఆకచేత మా ఇల్లు పావనమైనది అని 4 మంచి మాటలు చెప్పి వారికి ఏదైనా దక్షిణ కానీ ఏదైనా పుస్తకం కావాలంటే పుస్తకం కానీ మరేదైనా ప్రయాణానికి ఉపయోగపడే వస్తువు కానీ ఇచ్చి పంపిస్తారు. ఇచ్చే ముందు 4 మంచి మాటలు చెప్పి పంపిస్తారు. ఆ 4 మంచి మాటలకే దేవుడి సందర్భంలో మంత్రము అని పేరు. దేవుడి సందర్భంలో అతిథికి చేసినట్లే దేవుడికి పూజ. ఎటొచ్చి కొన్ని సందర్భాల్లో అతిథికి పువ్వులు నెత్తి మీద వేయరు, దేవుడికి వేస్తారు. ఆ విధంగా 4 పువ్వులు దేవుడికి నెత్తి మీద వేసి దండం పెట్టుకుని పూజను ముగిస్తారు. ఆ పువ్వులు వేసేటప్పుడు 4 మంత్రాలను ఉచ్చరిస్తారు. తర్వాత ఇంకొకటి, మంత్రమేవ పుష్పం, మంత్ర ఏవ పుష్పం. మీరు ఫిజికల్గా చెట్టు నుంచి పట్టుకొచ్చిన పుష్పం వేస్తే వేయచ్చు, లేదా మంత్రమును ఉచ్చరిస్తే అదే పుష్పము అవుతుంది, దానికి మంత్రపుష్పము అని పేరు. సో ఇది పద్ధతి. ఈ పద్ధతిలో పూజా విధి ఆరంభమైనది, ఎప్పుడో ఒకప్పుడు ఆరంభమైనది, విగ్రహారాధన ఆరంభమైనప్పుడే షోడశోపచార పూజ ఆరంభమైనది. విగ్రహారాధనకి ముందు షోడశోపచార పూజ ఉండేది కాదు. అగ్నిహోత్రం చేసే సందర్భంలో అగ్నిహోత్రానికి అలంకారం ఉంటుంది, అలంకరోమి మీరు వినుంటారు, అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసువ అని విను.
కూర్చుంటారా? క్లాస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారా? లోపల ఉంది. అంటే మీరు ఈ గంటన్నర సేపు క్లాసులో ఉందామనే వచ్చారా? రండి దయచేయండి. ఎందుకంటే మీరు క్లాసులో ఉందామని రాకపోతే చైరు కూర్చోబెట్టి మిమ్మల్ని బంధించేయటం అభిప్రాయం కాదు అందుకోసం అని అలంకారం చేస్తారు. తర్వాత అక్షతలతోటి అగ్నయే నమః, హుతవహాయ నమః, జాతవేదసే నమః అంటూ 8 చోట్ల అక్షతలు వేస్తారు. ఇంతే పూజ, అగ్నికి అంతే పూజ. అక్కడతో ఆఖరు దర్భపుల్లలు వేయటం, అక్షతలు వేయటం, తర్వాత హోమాలు మొదలుపెట్టడం. అగ్నికి ధూపం దీపం నైవేద్యం ఇవే ఉండవు. ఇవి విగ్రహారాధన వచ్చాక వచ్చాయి కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. విగ్రహం అతిథిని పోలి ఉంటుంది, మనుష్య రూపంలో ఉంటుంది విగ్రహం. ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం, అతిథి దేవో భవ. ఆ అతిథికి చేసే పూజనే విగ్రహానికి చేస్తారు. మీరు ఆ విగ్రహంలోకి దేవుడు వచ్చాడు అని భావన చేసి చేస్తారు. అంచేతన ఆ విగ్రహంలోకి దేవుడిని ఆహ్వానిస్తారు. అలాగే మళ్ళీ దేవుణ్ణి సాగనంపుతారు కూడా. యథాస్థానం ఉద్వాసయామి, ఏ స్థానం నుంచి వచ్చారో ఆ స్థానం, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి దయచేయండి తమరు అని. ఆ ఉద్వాసన చెప్పే ముందు మంత్రపుష్పం అని, అంటే అతిథిని సాగనంపేప్పుడు 4 మంచి మాటలు చెప్పారే, దాని బదులు మంత్రపుష్పం అనే మాట వచ్చింది. దేవుడికి మీరు చెప్పే మంచి మాటలు ఏముంటాయి? మంత్రములే మంచి మాటలు. అది దాని యొక్క లక్షణం.